నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో నవేంద్ర ప్రదేశ్ సృష్టికర్త నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కోవూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామ సీనియర్ నాయకులు కొండూరు సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా పనిచేసినంత కాలం రాష్ట్రాభివృద్ది కోసం పాటుపడిన అభివృద్ది ప్రదాత చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. పేదల సంక్షేమంతో పాటు రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ది చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు అందరూ సమిష్టిగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి జనార్దన్, టీడీపీ నాయకులు కొండూరు వెంకట్రామిరెడ్డి, గుండాల కృష్ణారెడ్డి, బొద్దుకూరు సుధీర్, మెట్ట రమేష్ రెడ్డి, సూర్యనారాయణ, భాస్కర్ రెడ్డి, నారాయణ, చంద్ర, కృష్ణమోహన్, మల్లి, గోపి తదితరులు పాల్గొన్నారు. ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు 73 నుంచి 74 సంవత్సరానికి వచ్చినందువలన ఆయన ఈ సంవత్సరం ఎలక్షన్లో తప్పకుండా గెలిచి చీఫ్ మినిస్టర్ అవుతాడని మా నమ్మకం. తెలుగుదేశం పార్టీ పెద్దలకు, చిన్నలకు, మరి ఈ కార్యకర్తలందరికీ ఈరోజు జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతాడు. వీళ్ళందరూ వచ్చిన శుభ సందర్భంలో ఆయనకి మా యొక్క ఆర్థిక శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన నిండు నూరేళ్ళు దీర్ఘ ఆయుష్తో ఉండి ఇప్పుడు కూడా రాబోయే 2024లో మనకు కాబోయే ముఖ్యమంత్రి బీసీలకి, బడుగు బలహీన వర్గాలకి పెద్ద పీట వేస్తారని చెప్పి ఈ సందర్భంలో అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి అందరికీ కూడా నా ఆర్థిక శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. ఈరోజు ఏప్రిల్ 20 నారా చంద్రబాబు నాయుడు గారి 73 పూర్తి చేసుకొని 74 సంవత్సరంలో గడువు పెడుతున్న సందర్భంగా మా కోవూరు నియోజక ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గంగపట్నం గ్రామంలో ఈరోజు మా పూజ్యులు, గౌరవనీయులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి నాయకులందరూ, కార్యకర్తలు అందరూ తరలి వచ్చి జయప్రదం చేసినారు. ఆంధ్రప్రదేశ్ రూపకర్త, శిల్పి, అమరావతి రూపకర్త, పోలవరం నిర్మించే సత్తాగల నాయకుడు, యువకుల ఉద్యోగాలకి, యువత ఉద్యోగాలకి, మహిళల సంపూర్ణ డ్వాక్రా మహిళలకు కానీ మహిళల యొక్క భద్రతకి నాయకత్వం వహించడానికి 2024లో మళ్ళీ ముఖ్యమంత్రిగా రాబోయే మన నారా చంద్రబాబు నాయుడు గారికి మా చాముండి గంగపట్నం దేవస్థానం చాముండేశ్వర అమ్మవారి ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వద్దాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిల్లో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం. సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం ప్రకృతి వర్ణాలను, మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు, నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం, సౌభాగ్యం. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూరు.